ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగజ్జ్యోని నవమి నారాయణం హరిం సంక్షిప్త వ్యాస భాగవతంలో తొంభై రెండవ భాగం జనక మహారాజు వృషభపుత్రుని ఉద్దేశించి ఈ విధంగా అడిగాడు ఓ మహాత్మలారా విష్ణు మాయా స్వరూపం గురించి నాకు దయతో తెలియజేయండి అన్నాడు జనకుని యొక్క సందేహం నివృత్తి చేయుటకు అంతరిక్షుడనే ముని ఇలా చెప్పసాగాడు ఓ రాజా శ్రీహరియే పంచభూతముల ద్వారా సమస్త ప్రాణులను వాటికి అవసరమైనటువంటి సామాగ్రిని కూడా సిద్ధపరిచాడు సృష్టించాడు తానే మనస్సు మరియు దశేంద్రముల ద్వారా ప్రాణుల్లో ప్రవేశించి స్వయంగా గుణాలను అనుభవిస్తుంటాడు కానీ దేహాభిమాని జీవుడు కర్మేంద్రియాలతో కర్మలను ఆచరించి శుభకర్మ బలాన్ని సుఖంగానూ అశుభకర్మ లేక ఫలితాన్ని దుఃఖంగానూ భావిస్తూ మరల మరల ఎత్తుతూ సంసార చక్రంలో పరిభ్రమిస్తుంటాడు ఇదే మాయ మహాప్రళయం వరకు జీవుడు త్రిగుణాల అధీనంలో చిక్కుకుని జన్మలెత్తుతూ ఉంటాడు ప్రళయకాలంలో వంద సంవత్సరాలు కుంభవృష్టి కురిసి సర్వం జలమయం అవుతుంది అంతటా పృథ్వీ జలములోనూ ఆ జలం అగ్నిలోనూ అగ్ని వాయువులోనూ వాయువు ఆకాశంలోనూ లీనమవుతాయి ఆకాశము మనసు బుద్ధి తమ అధిష్టాన దేవుతో సహా అహంకారంలో లీనమవుతుంది అహంకార మహతత్వంలో లీనమవుతుంది మహతత్వం ప్రకృతిలోను ప్రకృతి పరబ్రహ్మలోను లీనమవుతాయి ఇదే వైష్ణవమాయ అనబడుతుంది అంతటి జనకుడు ఇంకా ఇలా అడిగాడు స్వామి లాంటి సామాన్య మానవులు ఈ మాయని ఎలా దాటగలుగుతారు అని జనకుడు ప్రశ్నించగా ప్రబుద్ధుడనేమోని ఇలా చెప్పసాగాడు ఓ రాజా ప్రతి మనిషి సుఖప్రాప్తికై అనేక కర్మలను ఆచరిస్తూ ఉంటాడు కానీ చివరకతనికి దుఃఖమే మిగులుతుంది మానవుడు కష్టపడి ధన సంపాదన చేసి గృహాలను పొలాలను ఆస్తులను సంపాదించి భార్యాపుత్రుల యొక్క బంధువుల యొక్క ఆనందం కోసం తప్పిస్తాడు కానీ అనుకున్న ఆనందం అతనికి ఎప్పటికీ లభించదు సకామ సకామభావంతో యజ్ఞాలు మొదలు ఆచరించి పొందిన స్వర్గం కూడా తాత్కాలికమైనదే పుణ్యం నశించాక స్వర్గాన్ని వదిలి మళ్ళీ భూలోకంలో జన్మ నెత్తాలి కావున సంపదలపైన భార్యాబిడ్డలపైన విరక్తిని పెంచుకోవాలి తగిన గురువును ఆశ్రయించి భాగవత ధర్మాలు తెలుసుకుని ఆచరించాలి గురువును దైవంగా భావించాలి ఇంక ఇప్పుడు నీకు భాగవత ధర్మాల గురించి తెలియజేస్తాను అవి ఏమనగా భక్ భగవద్భక్తుల యొక్క సాంగత్యము బోతదయ శౌచము తపస్సు మౌనము సహనము వినయము వేదాధ్యయనము ఇంద్రియ నిగ్రహము బ్రహ్మచర్యము అహింస ద్వంద్వాల సమత్వబుద్ధి సమత్వ బుద్ధి ఏకాంతముగా ఉండటం లభించిన దాంతో తృప్తిగా జీవించటం ఇతర దైవముల జందు శాస్త్రములయందు ఏ విధంగా నిందారోపణ చేయకుండా ఉండట మనోభాకాయ కర్మల యొక్క నిగ్రహము శుభ్రవస్త్రాలను ధరించటం శ్రీహరి కథను వినటం ఇతర మానవులకు సేవ చేయటం సంసార వృత్తుల వైరాగ్య భావన నిత్యతృప్తి నిత్యం భగవంతుని స్మరించుట సామూహిక కీర్తన మొదలైనవన్నీ కూడా భాగవద్ధర్మాలుగా పరిగణించబడతాయి ఈ భాగవద్ ధర్మాలను పాటించడం వలన మానవుల యందు అనన్యమైన భక్తి ఏర్పడి వారు సులువుగా మాయను దాటగలుగుతారు అని చెప్పాడు అప్పుడు జనక మహారాజు శ్రీమన్నారాయణ యొక్క నిశ్చయ స్వరూపం గూర్చి విశుద్ధపరచమని ప్రార్థించాడు అంతట పరమయోగి అయినటువంటి పిప్పలాయనుడు జనకంతో ఇలా చెప్పాడు శ్రీమన్నారాయణే సృష్టి స్థితి కారణమైన కారణమైనవాడు అతడు జాగ్రత్త స్వప్న సుశిత్వస్థలలో కూడా ఉంటాడు అంతేకాకుండా బాహ్యంగా కూడా ఉంటాడు అగ్ని జ్వలలో తనకు ఆధారమైన అగ్నిని వివరించలేవు అట్ల ఇంద్రియాలు ప్రాణము మనసులకు పరమాత్మే ఆధారమైనప్పటికీ కూడా ఆ మవై పరమాత్మ యొక్క తత్వాన్ని వివరించలేవు మార్పుచందని ఆత్మ సత్ అని మార్బుజన్ దేవత అసత్తనియు గ్రహించాలి రెండింటిలో ఉన్నది ఆ పరబ్రహ్మే అనగా నారాయణుడే ఆత్మకు పుట్టుక ఉనికి పెరుగుట మారుట కృషించుట మరణించుట అనే షడ్వికారంలో ఉండవు అది శరీరంగా మాత్రమే ఉంటాయి ఒకే జ్ఞానం ఇంద్రియ భేదం వలన వినుట చూచుట అగ్రాణించుట మొదలగు వేరువేరు క్రియలుగా వ్యవహరించబడుతున్నట్లే ఆత్మ వివిధ ప్రాణులలో వేరువేరుగా గోచరిస్తూ ఉంటుంది అహంకారం వలన నేను నాది అనే భావం జీవుడికి కలుగుతూ ఉంటుంది కానీ ఆత్మ నిర్వికారమైంది కనుక రాగద్వేషం తొలగించుకుని నారాయణ చెత్త నిలిపితే ఆత్మతత్వం గురించి తెలుస్తుంది అన్నాడు అంతటి జనకుడు ఇంకా ఇలా ప్రశ్నించాడు ఓ పూజనీయులారా ఎట్టి కర్మలను ఆచరించడం వలన మానవుడు పాపాలను తొలగించుకుని స్త్రీని చేయగలుగుతాడు మా వంటి సామాన్యులు సాధ్యపడుతుందా క్రియాయోగం అంటే ఏమిటి కర్మయోగం అంటే ఏమిటి దయతో తెలియజేయండి అని అడిగాడు అంతటా ఆరవయోగి అయినటువంటి అవిర్హోత్రుడు జనకునకు ఇలా వివరించసాగాడు ఓ రాజా కర్మలు మూడు రకాలుగా ఉంటాయి అవి కర్మ అకర్మ వికర్మ అనివి సహస్ర వి విహిత కర్మలనే కర్మలు అంటారు మళ్ళీ శాస్త్ర విహిత కర్మలలో నిత్యకర్మలని అనగా సంజావంతులు మొదలవి నమిత్త కర్మలని ఉపదయనాదులు మొదలనవి కామ్యకర్మలని పుత్రకామసులు మొదలైనవి మూడు రకాలుగా ఉన్నాయి అకర్మ అనగా ఏ కర్మ చేయకపోవటం వికర్మ అనగా నిషిద్ధమైన కర్మ వేదవిహిత కర్మలు చేయటం వలన మానవులు కర్మబంధాలను విముక్తులవుతారు పిల్లవానికి చేదు మందు తేనె తేనెతో కలిపి తినిపించినట్లుగా వేదములు స్వర్గభోగాల యొక్క ఆసనం చూపి విహిత కర్మను ప్రోత్సహిస్తాయి పిదప జనులు లోక కళ్యాణం కోసమే నిష్కామంగా విహిత కర్మలు ఆచరించాలి సాధకుడు గురువు యొక్క అనుగ్రహం పొంది దీక్ష తీసుకోవాలి తరువాత అచ్చామూర్తి ద్వారా పరమాత్మను ఆరాధించాలి నెమ్మదిగా పరమాత్మ అంతటా ఉన్నాడని తన హృదయంలో కూడా ఉన్నాడని సాధకుడు తెలుసుకుంటాడు నిష్కామంగా భగవంతుని సేవించడమే కర్మయోగం అని చెప్పబడుతుంది అన్నాడు పిమ్మడి జనకుడు పరమాత్మకి వివిధ అదారులేలను రాబో అవతారాలను గురించి వివరించమని ఆ మనులను కోరాడు అంతటా ఏడవ యోగి అయిన ద్రుమిణుడు ఇలా చెప్పసాగాడు ఓ జనక మహారాజా భగవంతుడు తన నుండి పంచభూతాలు మొదలకి ఇరవై నాలుగు తత్వాన్ని సృష్టించాడు విరాట్ రూపమైన బ్రహ్మాండాన్ని నిర్మించి తాను దాన్నో ప్రవేశించాడు విరాట్ పురుషుడు అని పేరు పొందాడు ఈ విరాట్ పురుషుడే పరమాత్మ యొక్క మొదటి అవతారం తరువాత అవతారాల్లో సృష్టి స్థితిలయాలు నిర్వహించేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ తర్వాత ధర్ముడు మూర్తి దంపతులకు జన్మించిన నన్నారాయణుడు ఒకసారి ఇంద్రుడు నారాయణ్ణి తపస్సు భగ్నం చేయమని అప్సరసలను మన్మధిని పంపగా నారాయణుడు వారి యొక్క కుతంత్రం గ్రహించి అక్కడికి వచ్చినటువంటి అప్సరసల కన్నా సౌందర్య రాసిన ఓరసను సృష్టించి ఇంద్రుడికి కానుగ పంపాడట అట్టి గొప్పవాడు నారాయణుడు తరువాత అవతారాలుగా అంశ అవతారము సనకసనందనాథులు దత్తాత్రేయ అవతారము మత్స్య వరాహ కోర్మ అవతారాలు గజేంద్రుని రక్షించినటువంటి హరి అవతారము హిరణ్యకస్మిని వదించినటువంటి నరసింహావతారము బలిని అడచినటువంటి వామనావతారము దుష్ట క్షత్రియులను సంహరించినటువంటి పరశురామావతారము రావణ్ణి రామ రామావతారము రాబోయే కాలములో దుష్ట సంహారం చేసి భూవారం తగ్గించకు పొందబోయే కృష్ణావతారము ఉన్నవి అనార్హులు యజ్ఞాలు చేటు చూసి వారిని సరైన దారికి తెచ్చే బుద్దావతారాన్ని కూడా భగవంతుడు ధరిస్తాడు కలియుగాంతమన కల్కి అవతారం ధరించి భ్రష్టులైన రాజులను పాలకులను బోధిస్తాడు జనకుడు వారి యొక్క మా ఉపదేశాలన్నీ కూడా విన్న తర్వాత ఇలా అడిగాడు పరమాత్మను ఆచరించకుండా లేని వారి గతి ఏమవుతుంది దయతో చెప్పండి అన్నాడు అప్పుడు ఎనిమౌదవ ముని అయినటు చమునుడు ఇలా చెప్పసాగాడు ఓ రాజా విషయభాగాల్లో మునిగి భగవంతుని విస్మరించినటువంటి వారు భ్రష్టులైపోతారు రాజా స్త్రీలకు సూత్రులకు భగవంతునికి తినే కథలు వినేటువంటి సౌకర్యము భగవంతుని కీర్తించే అవకాశము రాజులే కల్పించాలి ఆ విధంగా సామాన్యులు ఉద్ధరించబడతారు కామ్యకర్మలు చేస్తూ తాత్కాలిక ప్రయోజనం ఆశించే చేసే కర్య క్రియలు సత్ఫలితాన్ని ఇవ్వవు జీవనోపాధి కొరకు యజ్ఞాలు పొహింస చేసేవారు పాపాలనే కట్టుకుంటారు కామ్యకర్మల ఎందు నిమగ్నైన వారికి మనశ్శాంతి ఎప్పటికీ ఉండదు భగవంతుని ఎందు భక్తి లేనివారు వారు సన్మార్గుని హేళ చేసేవారు మానవ జన్మను ఐక భాగాలను వినియోగించిన వారు నరకాన్నే పొందుతారు అని చెప్పాడు ఇంకా ద జనకుడు కలిగినటువంటి సందేహాలను తర్వాత మని ఏ విధంగా చెప్పాడో రాబోయే భాగంలో మనం తెలుసుకుందాం